ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రతిదినము కూడా కనాను దేశములో ఉన్న 7 జాతులు వారిని గురించి మనం ధ్యానిస్తున్నాము. ఈ దినమందు 5వ జాతి పెరిజీలు, వాళ్ళు దేనికి గుర్తుగా ఉన్నారు అంటే వారు సోమరులకు గుర్తుగా ఉన్నారు. అనగా 7 జాతులు వారిని బయటికి పంపిస్తేనే కానీ ఇస్రాయేలీలు కనాను దేశంలో ఉండడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ లోకంలో కనానులో ఉండడానికి ఆ 7 జాతులు వారు అడ్డమైపోయారు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనలో కూడా 7 విధములైన ఆటంకాలు ఉన్నాయి. ఆ విధమైన ఆటంకాలను మనం జయించవలసిన వారమై ఉన్నాం. ఆటంకాలు ఏమై ఉన్నాయి అనేది మనము 4 రోజులు మాట్లాడుకున్నాము. 5వ రోజు పెరిజీలు, వారు సోమరులు, అనగా క్రమశిక్షణ లేని వారికి సాదృశ్యంగా ఉన్నారు. వీరు చాలా సోమరతనముతో వ్యవహరిస్తూ సంకుచితమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఇలాంటి వారి గురించి ప్రభు మాట్లాడుతూ అన్నారు కదా సామెతల గ్రంథంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, దాని నడతలను కనిపెట్టుము అని అన్నారు. సోమరి దగ్గరికి ఎందుకు, సోమరిని చీమల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నారు? అది వచ్చేది వర్షాకాలమని, ఎండాకాలంలోనే తన కొట్లలో తన పొట్టలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. రేపు వచ్చేది వర్షాకాలం కదా అన్నట్లుగా, అంటే చీమలో నుండి కూడా దేవుడు మనకి ఓ ప్రత్యేకమైనటువంటి దాని జ్ఞానాన్ని మనకు తెలియజేస్తున్నారు. సోమరి ఎక్కడా కూడా బయటికి వెళ్ళడానికి, పని చేయడానికి లేక వ్యాపారం చేయడానికి ఇష్టపడరు. అలాగే ఖాళీగా కూర్చొని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా సోమరులుగా ఉన్నట్లయితే అది దేవునికి ఇష్టం కాదు. అక్కడే అంటాడు సామెతల్లోని మిడతల గురించి వ్రాస్తాడు, చాలా వరుస క్రమముగా సాగిపోతున్నాయి అంటాడు. వాటిని చూసి అయినా మనం ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలి, కష్టపడి పనిచేసే స్వభావాన్ని నేర్చుకోవాలి. కనుక సోమరి ఇంకా కాసేపు పడుకుందాం, ఇంకా కాసేపు పడుకుందాం అన్నట్లుగా ఉంటాడు. అది చివరికి ఆ సోమరితనం అనేది నిద్ర చింపి గుడ్డలకు కారణము అని అన్నారు సామెతలు. ప్రియ దేవుని బిడ్డలారా, సోమరితనానికి అలవాటు పడమాకండి. కష్టపడి ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. పౌలు గారు అన్నాడు, నేను పని చేయకుండా నేను భోంచేయను అని అన్నాడు. కనుక పని చెయ్యాలి, లేదా ఉద్యోగం చెయ్యాలి, లేదా కష్టపడాలి, ఏ విధంగానైనా, లేదా గృహిణులైతే ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, లేదు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, లేదా దేవుణ్ణి స్తుతించే కార్యక్రమం పాటలు పాడుతూ ఉండాలి. ఈరోజు చాలామంది సోమరులు టీవీలు కతుకుపోతున్నారు. ఎంత టైము, ఎంత టైము వృధా అయిపోతుంది. ఫోనులు ఎంత టైము, ఎంత టైము అంటే న్యూస్ వినొద్దు అని నేను అంటలేదు, లేదు దేవుని వాక్యాన్ని వినొద్దు ఫోనుల్లో అని అంటలేదు. అనవసరమైనవి ఎంత సమయాన్ని, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు. ఈరోజు ఫోనుని మనము ఓ శత్రువులాగా గనక చూడకపోతే, ఫోను మీద మనకు గనక అధికారం లేకపోతే గనక, రోజు ఎంతైనా 24 గంటలైనా మనకు టైం చాలదు ఈ ఫోన్ కోసం, ఈ ఫోన్ కోసం. ప్రియ దేవుని బిడలారా, ఎవరు కూడా పెద్దలైనా, యవనస్తులైనా, పిల్లలైనా ఎవ్వరు కూడా సోమరులుగా ఉండడానికి ఇష్టపడమాకండి. అది ప్రభువు కూడా ఇష్టం కాదు. చురుకుగా మనము ఉదయకాలం ముందే లేచి ప్రార్థన చేసుకొని మన మన దినచర్య ప్రారంభిస్తాం. అది మనకు ఆరోగ్యం, మనకు ఆశీర్వాదం, ప్రభుకి మహిమ కూడా. కనుక ఈ రోజున ఇక్కడ మాట్లాడుతున్న పెరిజీలు సోమరులకు గుర్తుగా ఉన్నారు. కనుక వాళ్ళని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టాలి. అలాగే మన దేహంలో ఉన్న ఈ సోమరితనాన్ని
ప్రభు బయటికి పంపించులాగున ప్రభు కృప కొరకు ప్రభు శక్తి కొరకు ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఈరోజు ఈ మాటల నుండి మీరు మాతో మాట్లాడినందుకై పెరిజీల గురించి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ పెరిజీలు సోమరులు మా జీవితాలలో ఎక్కడా కూడా సోమరులు కాకుండా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. చురుకును మాకు దయచేయండి. దేవుని విషయంలో ఆసక్తిని, అలాగే మీ బిడ్డల ఉద్యోగాల విషయంలో, వారి వారి పనుల విషయంలో, వారి వారి వ్యాపారాల విషయంలో, వారి వారి చదువుల విషయంలో, వారి భక్తి విషయంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక పని మీద నిమగ్నమై ఉండులాగున కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఒంటరిగా ఉన్నవాడిని, ఖాళీగా ఉన్నవాడిని సాతాను ఏదో ఒక రకంగా శోధిస్తుంటాడు. ప్రభువా, సోమరుని నాయన లేక ఖాళీగా ఉన్నవాడిని వాడు ప్రభువా వాడి వైపు తిప్పుకొని అనేకమైనటువంటి పాపకార్యాలు జరిగించడానికి ఈ యొక్క ఖాళీగా ఉండడం అనేది. కనుక ఖాళీగా లేకుండా మీ సన్నిధిలో ప్రభువా బైబిల్ చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాలాంటి సోమరితనం ఉన్నట్లయితే ఈ ఉదయ కాలమందే బయటికి పంపించేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న మేము, మీరు మత్తయి సువార్తలో అన్నారు, సోమరుల గురించి అన్నారు, చెడ్డదాసుడా అని అన్నారు. కనుక మేము చెడ్డదాసులుగా కాకుండా మంచి నమ్మకమైన దాసులుగా, నమ్మకమైన బిడలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సోమరులు మీరు అసహించుకుంటున్నారు. ప్రభువా, మీ కొందనాలు శ్రద్ధ కలిగిన వారి మీద ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగను మమ్మల్ని ఉంచండి. ఈ దినము ప్రత్యేకంగా దీవించి ఎవరి ఏ విధమైన ప్రయాణాలు పనులు పెట్టుకున్నా మీరు వారి ప్రయాణాలను, వారి పనులను, వారి శుభకార్యాలను దీవించండి. వారి హృదయ ఆలోచనను ప్రభువా, వారి హృదయ వాంఛలన్నీ కూడా మీరు తీర్చండి. పుట్టినరోజు, పెళ్లిరోజు, రక్షణ పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలను ప్రభువా దీవించి మరొక సంవత్సరం అనే నాయన దయాకిరీటం వారికి ప్రసాదించి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు